ఈ ధార్మికత అన్నది ఇదే ఒక సన్యాసం తీసుకుంటేనే దాన్ని పూర్తిగా చేయగలుగుతాము అని మామూలుగా ఈ ఆధ్యాత్మికం వైపు వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు మనకి ఎందుకంటే ఆశ్రమ ధర్మాలు నాలుగు చెప్పబడి ఉన్నాయి. అంటే మీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి మీకు అంటే వేరియేషన్ కనిపించినప్పుడు ఏమనిపించేది? అంటే విగ్రహారాధనని మీరు ఏ విధంగా చూస్తారు? విగ్రహారాధన వన్ ఆఫ్ ది సైన్స్ అండి. అది విగ్రహారాధన లేకుండా ఏ మతం లేదు. ప్రతి మతంలో విగ్రహారాధన వాళ్ళు అంటారు. హిందూ హైందవులు చెట్టును పూజిస్తారు, పుట్టును పూజిస్తారు, రాయిని చెక్కి దాన్ని పూజించుకుంటారు, లేకపోతే ఒక మట్టితో బొమ్మ చేసి పూజించి దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. మీరు అన్నట్టు మంత్రానికి అంత శక్తి ఉంటే ఇప్పుడు సమాజ వికాసానికి యాగాలు చేస్తున్నారు. కానీ ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే మీరు హిందూ సంకల్ప యాత్ర అనేది ఎందుకు ప్రారంభించారు? మతానికి సంబంధించిన ధర్మం ఉంటుందా, ధర్మం అన్ని మతాలకు సంబంధించి ఉంటుందా? ఒక్క భారతీయుడి కోసం, ఒక భారతీయ నది కోసం, భారతీయ పర్వతం కోసం, ఒక దేశభక్తుడి కోసం ఉంటుందా? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ YMR YouTube ఛానల్.